రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య కరోనా వ్యాక్సిన్ సెంటర్ను ప్రారంభించారు. దాదాపుగా 1 ఇయర్ కాలం నుంచి కరోనా మహమ్మారి అందరినీ అతలాకుతలం చేస్తుంది. సో దానివల్ల చాలామంది నిరాశ్రయులైనారు, చాలామంది చనిపోయినారు, చాలామంది సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని పూర్తిగా నివారించడం కోసం, నిర్మూలన కోసం మన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది వస్తుంది కాబట్టి నివారణ మార్గంగా వ్యాక్సిన్ కనుగొన్నారు మన షాప్ వీళ్ళ తర్వాత తదనంతరం అలా ఎబో 50 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి, ప్లస్ బిలో 50 ఇయర్స్ వాళ్ళు కూడా కొంచెం హైపర్ టెన్షన్ కానీ డయాబెటీ కానీ కోమార్బిడిటీస్ ఎవరంటే వాళ్ళకైతే ఎవరికైతే ఉంటాయో వాళ్ళని మేము ముందుగానే రిజిస్టర్ చేసుకుంటాం, రిజిస్టర్ జరుగుతుంది. సో ఇది వ్యాక్సిన్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ప్లస్ ఇంకొకటి, ఈ వ్యాక్సిన్ వల్ల చాలా ఏమన్నా ఇప్పుడే ఫస్ట్ అయితే మేము తీసుకున్నాము, ఇంతవరకు మా డిపార్ట్మెంట్లో కానీ చాలామంది తీసుకున్నారు. కరోనా మహమ్మారి అనేది చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులల్లా వ్యాక్సిన్ అనేది వెంబడబడి ముఖ్యమైన గొప్ప వాళ్ళను పెట్టి తయారు చేయించడం ఈరోజు ఫస్ట్ ముందుగా డిపార్ట్మెంట్ వారు ఎన్ని డిపార్ట్మెంట్ల వారు ఉన్నారు వారితో పాటు ఇంకా మిగతా వారు కూడా తీసుకున్నారు. ఎవరికి కూడా ఏమి కాలేదు, ఎందుకంటే వ్యాక్సిన్ అనేది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటిది. ఇది ఏమాత్రం కూడా నాయకులతో పాటు డిపార్ట్మెంట్ వారు గ్రామ గ్రామాన తిరిగి వారు బాగా కష్టాలు అంటే వారు మామూలుగా తిప్పలవడలేదు, ఎందుకంటే ఎవరు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితులలో కూడా వారు గ్రామాలకు వెళ్ళి అందరికి చెప్పడము మా వంతు ఏ సహాయ సహకారం ఏదైనా ముందుకు అందిస్తూ మీ వెంట మేము ఉంటామని చెప్పి మీ అందరి తరఫున అంటే మా ప్రజాప్రజలందరి తరఫున ముస్తాబాద్ మండలి తరఫున అందరి తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ మేము మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఇంతవరకు కరోనా రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దూరం పాటిస్తూ ఇక్కడ ముందుగా వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఐడి కార్డు చూసిన తర్వాత వెయిటింగ్ హాల్లోకి తీసుకెళ్తారు. ఆ వెయిటింగ్ హాల్లో కొంతసేపు కూర్చోవాల్సి ఉంటుంది, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళని పిలుస్తారు వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చే ముందు. సెకండ్ రూమ్, అది వ్యాక్సినేషన్ రూమ్, అక్కడ ఇద్దరు వ్యాక్సినేషన్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక వ్యాక్సినేషన్ ఆఫీసర్ పర్టికులర్గా ఆ వ్యక్తిని మీకు వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టమేనా అని అడగడం జరుగుతుంది. ఇష్టం అని అన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఎవరికి కూడా బలవంతంగా ఇచ్చేది లేదు. వ్యాక్సిన్ ఇష్టపడి ఉంది, ఒకటి గర్భవతులు, రెండు పాలిచ్చే తల్లులు, మూడు కరోనా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, నాలుగు 18 సంవత్సరాల లోపు పిల్లలు, ఐదు కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇవ్వరు,